అక్కడే పొరపాటు, మనసొమ్మే పోతుంది. అవినీతి మనకే అవసరం. ఇలాంటి చట్టాలు చేసి వాళ్ళని తృప్తిపరిచామనుకో, రేపు అవినీతి పనులు చేసే అవకాశం మనకుండదు కదా. ప్రజలు తిరగబడరా, వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ, వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్తారు? సమాధానాలు అడిగి వినే తీరికే వరకు ఉందయ్యా. వాడు కష్టపడి పనిచేసి చికెన్ బిర్యానీ తెచ్చుకుంటాడు, వాడి దగ్గర చికెన్ ముక్క లాక్కున్నాం అనుకో అన్నంలో పప్పు కలుపుకొని తింటాడు, పప్పు లాక్కున్నాం అనుకో చారు కలుపుకొని తింటాడు, అన్నమే లాక్కున్నాం అనుకో వాడు కంగారు పడి అటు ఇటు చూస్తాడు. అప్పుడు మనం రైస్ ఫ్రీ అనాలి. వాడు ఎగిరి గెంతేసి పనిని చికెన్ బిర్యానీని మర్చిపోయి మన దగ్గర బానిసలాగా పడుంటాడు. సమాధానాలు ఎవరికి కావాలయ్యా, అది మన పాలసీ. కానీ అది తప్పు కదా సార్? లేదయ్యా, ప్రజలు మన నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇలా ఉంటేనే వాళ్ళు ఓటేస్తారు. వాళ్ళని మనం అలాగే ఉంచాలి. వాళ్ళకి మన మీద ఆశ లేదు, మనకి వాళ్ళ మీద హక్కు లేదు. ఏమిటి నవ్వుతున్నావు? ఏం లేదు సార్, మీరు ఎప్పుడు పోతారని. ఇలా చేయండి సార్, మీకు 70-80 ఏళ్ళు ఉంటాయి. ఈ చేతులతో మీరు గాంధీ గారిని తాకుంటారు, ఆ కళ్ళతో నెహ్రూ గారిని చూసుంటారు. ఇంత తెలివి, ఇంత అనుభవం, ఇవన్నీ ఎందుకు సార్? నయా పైస ఉపయోగం లేదు. అలాంటప్పుడు మీరు ఉంటే ఎంత, పోతే ఎంత? చెయ్యి. మీరు నాకు నచ్చలేదు సార్. సార్ ఏమిటి, బిల్లు పాస్ అవ్వాలనుందా? అవును సార్. అయితే ఎమ్మెల్యేలని, ప్రజాప్రతినిధుల్ని అందులోంచి మినహాయించాలి. ఎవరు సార్ చెప్పారయ్యా నీకు? మా మీదే ఎంక్వైరీలు వేయించుకోవడానికి మేమే చట్టాలు చేయాలా? నేను చెప్పినట్టు చెయ్యి, బిల్లు పాస్ అవుతుంది. సీఎం గారు కంటిన్యూ చేయండి. అధ్యక్ష, ఒక ముఖ్యమైన సవరణ. ఈ బిల్లు పరిధిలో నుంచి ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధుల్ని మినహాయిస్తున్నాం. ఆల్ ఎమ్మెల్యేస్ అండ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ విల్ బి ఎగ్జెంప్టెడ్. ప్లీజ్ కీప్ క్వైట్. సీఎం గారు కంటిన్యూ చేయండి. మనం ఎంత నీతిమంతులం అందరికి తెలుసు కదా, మనకు చట్టాలు వర్తించవు, బాగోదు. అందుకే నౌ హౌస్ ఈజ్ ఏజెంట్. మా బాబయ్య ఇప్పుడైనా? ఎందుకు సార్, అసలు దొంగలను ఉద్దేశం తర్వాత. బాలేవాడివే, నువ్వు చేసిన చట్టం పవర్ ఏమిటో నీకు ఇంకా తెలియడం లేదయా. చిన్న చిన్న చేపలను పట్టేసుకున్నావు అనుకో, తిమింగిలాలకి ఫుడ్ దొరకదు కదా, అప్పుడు అవన్నీ వెలువెళ్ళి ఆడిపోతాయి. అవినీతికి ఆకలి ఎక్కువ, ఆకలికి ఆరాటం ఎక్కువ. కానీ మిమ్మల్ని కూడా వేసేస్తే అదో తృప్తి. మరి ఎంత తొందరపడకయ్యా, నీలో విషయం ఉందయ్యా. కాకపోతే ఓ 6 నెలల కంటే ఎక్కువ ఉండవు. ఎమ్మెల్యేలకి నీ విషయం అర్థమైందనుకో, నీ పని అవుట్. కానీ ఇవాళ హౌస్ చాలా బాగుందయ్యా, ఏదో చిన్న సాటిస్ఫాక్షన్. ఆ గాంధీ డైలాగ్ భలే చెప్పావయ్యా, ఎక్కడో తగిలింది. ఏమయ్యా, ఎప్పుడు పోతానని ఎదురు చూస్తున్నానన్నావు ఇందాక, మరి 2-3 ఏళ్ళు ఉండొచ్చు అంటావా? ఎక్స్ సర్వీస్మెన్ రాబర్ట్ సార్. హలో, సిట్ డౌన్ ప్లీజ్. సార్, 200 మంది. వీ కెన్ స్టార్ట్ అవర్ వర్క్ ఇమీడియట్లీ. వీఆర్ ట్రాకింగ్ ఆల్ సెల్ ఫోన్స్, అలాగే బంధువులువి, స్నేహితులువి, అన్ని ఫోన్లు ట్యాప్ చేస్తున్నాం సార్. వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ గో హెడ్. ఓకే జెంటల్మెన్, శర్మ గారు, యూ కెన్ గో హెడ్. ఫస్ట్ ఆ సింగూర్ గ్యాంగ్ రైడ్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ అ బెటర్ ఇండియా. థ్యాంక్ యూ. వీటన్నిటికీ అకౌంట్స్ ఉన్నాయా చెప్పండి అమ్మా. బాధ లేదు, బరువు లేదు, రాజు లేడు, పేద లేడు, అన్ని మంచి. ఈ రోజు ప్రజాధనం కౌంట్ 22,000 కోట్లు. బడుగుల కోసం సీఎం, భవితను మార్చే సీఎం. హ్యాపీ బర్త్డే. మనలో ఒక్కడు సీఎం. బాధ లేదు, బరువు లేదు, రాజు లేడు, పేద లేడు, అన్ని మంచి రోజు లేదా.
వాళ్ళు మనమే రైట్ చేసుకుంటే ఇంకా నేనెందుకో, గవర్నమెంట్ ఎందుకు? Till now our total collection is 25,000 crores. ఇక ముఖ్యమంత్రి అర్జున్ ప్రసాద్ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి చదువుకునే ప్రతి విద్యార్థికి నెలకు 500 రూపాయలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ రోజు మన ప్రజాధనం కౌంట్ 25,200 కోట్లకు చేరుకుంది. కలవడు కలవడు అంటారేంటండి? మీ పార్టీ కోసం నేను ఎన్ని కోట్లు ఖర్చు పెట్టానో తెలుసా? రెండు రోజుల నుంచి వెయిట్ చేస్తాను సీఎం కలవడానికి. అసలు అసలు నేను ఎవరో తెలుసా? ఎడ్యుకేషన్ మినిస్టర్ మా బావ. అడగమను అయ్యా, ఎంత కావాలన్నా పడేస్తాను. అదే నా పైన రైడింగ్. రీడింగ్ బంధుత్వాన్ని బట్టి కాక ఎంత డబ్బు దొబ్బేశారు అన్న దాన్ని బట్టి. వద్దన్నా, ఆ సీఎం చాలా ఖతర్నాక్ ఉన్నాడు, దండం పెడతా అనా. వద్దు వద్దు అని ఎన్ని సార్లు చెప్పానండి. నేను అదే అనుకున్నానే, కొద్ది ఆశపడి స్కూల్లో మా స్కూల్లో నా పర్వంతా పోతుంది. రాష్ట్రంలో అన్ని చోట్ల ఏసీబీ తన దాడులను విస్తృతం చేసింది. అయితే ఈ దాడులకు వ్యతిరేకంగా అనేక వర్గాల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. ప్రతిపక్షాల వాళ్ళని, ఈ మానవ హక్కు సంఘాల వాళ్ళని ఒకటే చేతులెత్తి వేడుకుంటున్నాను, దయచేసి ఈ అరాచకాన్ని ఆపండి. నేను మాత్రం జన్మలో ఈ సీఎంకి ఓటు వేయను. సినిమా యాక్టర్స్, డాక్టర్స్, కాంట్రాక్టర్స్ వీళ్ళందరి మీద కూడా రైట్స్ తిరుగుతున్నాయి సార్. దే వాంట్ టు మూవ్ లీగల్లీ. లాయర్స్తో మీటింగ్ ఏర్పాటు చేయండి. జెంటిల్మెన్, మేము అవినీతి మీద పోరాడుతున్నాం, అది మీరు ఆపడానికి ప్రయత్నిస్తున్నారు, అది జరగకూడదు. ఈ రాష్ట్రంలో ఏసీబీ రేడ్స్ ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు, దానికి మీకు ఏం కావాలో చెప్పండి. అంటే మీరు అనేది? అంటే సీఎం గారి ఉద్దేశం ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్ గెలవాలి. మీరు వాదించండి, కానీ ఓడిపోవాలి. హోమ్ మినిస్టర్ గారు, అసలు మీరు ఈ చర్యలు ఏ విధంగా సమర్థించుకుంటున్నారు? ఏసీబీ వారు తమ పరిధాటి ప్రవర్తిస్తున్నట్టుగా నాకు కూడా అనిపిస్తోంది. దీని గురించి మేము సీఎం గారితో మాట్లాడదాం అనుకుంటున్నాం. అసలు ఏం జరుగుతుందో మీకు అర్థం అవుతుందా? కొంచెం ఆలోచించండి. మీకు తెలియకుండా మిమ్మల్ని ముట్టుకోకుండా మీకు కడుపులు కొడుతున్నాడు వాడు. మీకు మ్యాథ్ వేసేవాళ్ళందనే వాడు దోచుకుపోతున్నాడు. రేపు మీ దగ్గర కూడా వస్తాడు, చూస్తుండండి. నమస్కారం ధనుంజయ గారు. సార్ రండి సార్, ప్లీజ్ కూర్చోండి. మీకు తెలుసు కదా, వీళ్ళకి ఇప్పుడే చెప్తున్నా, మీకు అర్థమే ఉంటుంది. ఆ సీఎం గడు మన కడుపులు ఎలా కొడుతున్నాడు, ప్లీజ్ అర్థం చేసుకోండి. మీ పుణ్యం ఉంటుంది సార్. దింపేద్దాం సార్, ఈ సీఎం మనకు వద్దు సార్. ఇంకా మనం డిప్యూటీ హోమ్ ని కలవడం బెటర్ సార్. ఇంకా మూమెంట్ స్టార్ట్ అయింది సార్. ఎమ్మెల్యేలు మొత్తం గడగడలాడిపోతున్నారు. సుమారు 73 ఎమ్మెల్యేస్కి సంబంధించిన ఫ్యామిలీస్ అన్నిటి మీద రైడ్స్ అయినాయి. ఇంకా నాకు తెలియని వాళ్ళు, నాతో చెప్పని వాళ్ళు ఇంకొక 30 ఎమ్మెల్యేలు ఉంటారండి. మిమ్మల్ని సీఎం చేస్తాను, మీరు హోమ్, నేను పార్టీ ప్రెసిడెంట్గా ఉండిపోతాను. ఆ అర్జున్ గడ్ గవర్నమెంట్ దించాలి, దానికి నాకు మీ సపోర్ట్ కావాలి. 100,00,000,000 ప్రజా ఫండ్ మీ చేతిలోకి వస్తుంది, ఇందులో మీకేంటి? అర్జున్ గడ్ చావు సార్. వాళ్ళు ఏ మూమెంట్లైనా వాళ్ళు పార్టీ మీటింగ్ పెట్టుకునేలా ఉన్నారు సార్. అసలు వాళ్ళ టార్గెట్ వచ్చే ఎలక్షన్స్ కాదు సార్. నాకు తెలిసి ధను టార్గెట్ మిమ్మల్ని దింపడం, ఎమ్మెల్యేల టార్గెట్ 100,00,000,000 ప్రజాధనం. ఎప్పుడు దండుకుందామా అని వెయిట్ చేస్తున్నా. ఏంటి ఇంత ఆలోచన? ఆ ధనంజయ్ గారిని ఎన్కౌంటర్ చేసి పారేయండి. వాడు ఎంత మందిని నాశనం చేశాడు. ఉమేష్ గారు, ఏసైన్ వాడిని, మీకు ఇది కామనే కదా, పీట పోతుంది. డెప్యూటీ సీఎం ఏముంటాడు? ఇదే అతని డ్రీమ్ సార్. ఇప్పటిదాకా ధను అడ్డ ఉన్నాడు, ఇప్పుడు అతనితో కలిసిపోయాడు. మున్సిపాలిటీని కలిసారా? సపోర్ట్ ఇస్తాడు? ఇవాళ రేపో కలుస్తారు సార్. అక్కడ ఎమ్మెల్యేలు అంతా లొక్కలకు మంటున్నారు. మన ఏసీబీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ మీద దాడి చేస్తారని ఒక్కొక్కరు భయపడి చేస్తున్నారు సార్. సార్ ఇక మీరు మహాదేవే గారిని కలవక తప్పదు. పెద్దన్న. అవును సార్. అంటే సార్ పెద్ద అయిన కలవటం మంచిదని నాకు కూడా అనిపిస్తుంది. 100,00,000,000 100,00,000,000 పంది కుక్కల్లో తినేస్తారండి. నో డౌట్ సార్. సార్ ఒకసారి తప్పకుండా పెద్ద అని కలుపుతాం. అక్కర్లేదు, పార్టీ మీటింగ్ పెట్టండి. ఎలా చేద్దాం సార్? సారీ, రియలీ సారీ. నా తరపున, మా ఏసీబీ తరపున రియలీ సారీ. తెలుసో తెలియక ఏమైనా తప్పులు జరుగుంటే నన్ను క్షమించండి.